గాడ్ఫాదర్ బ్లాక్ బస్టర్ అంటే నో డౌట్. లూసిఫర్ కి గాడ్ఫాదర్ కి డిఫరెన్స్ ఏంటి బ్రో? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే అందరికి ఇదే క్వశ్చన్ ఉంది. 85% ఆఫ్ ద మూవీ ఇస్ నాట్ లూసిఫర్, 85% ఆఫ్ ద మూవీ ఇస్ గాడ్ఫాదర్. ఒక్క విషయం చెప్తున్నానండి, మోహన్ రాజ గారు స్టోరీ ఎవరి చేత రాయించుకున్నారో కానీ చిరంజీవి గారు నిజ జీవితంలో ఆయన ఫిలిం నగర్ లో ఉండి ఎవరెవరికి ఏం చేస్తున్నారో ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలో అదే చూపించారండి. సినిమాలో రాజకీయాన్నే చూపించారు, ఆయన మంచి మనసునే సినిమాలో చూపించారు. సల్మాన్ గారి ఎంట్రీ ఎలా ఉంది? అదే, సో ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. ఎప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాణి ఇంటర్వెల్ బ్యాంగ్. ఒక్క మాట ఉండదు, ఒక్క ఫైట్ ఉండదు, చూపు అంతే. ఆ చూపుతోనే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. దానికి ముందు సల్మాన్ ఖాన్ గారు ఫోన్ కాల్ వస్తుంది, సల్మాన్ ఖాన్ చూపిస్తారు, అంతేనండి ఇంటర్వెల్ బ్యాంగ్. అక్కడి నుంచి సినిమా అదిరిపోద్ది. ఏమి ట్విస్ట్లు అంటే ఏమైనా ఉంటాయా? అసలు సినిమాలో ట్విస్ట్ ఏం లేవు, కానీ సినిమాలో ఒక్క డాన్స్ కూడా చేయలేదండి. చాలా బాధ అనిపించింది. నయనతార గారిని చెల్లిలా యాక్సెప్ట్ చేయలేకపోయాము, బట్ దట్స్ ఓకే, తప్పదు కాబట్టి. మెగాస్టార్ గారి బాడీ లాంగ్వేజ్ మ్యానరిజమ్స్ గారు అండి, చాలా సన్నగా కనిపించింది సినిమాలో, చాలా సంతోషం అనిపించింది. కానీ ఒక్కటి ఏంటంటే నాకు అర్థం కాంది, లూసిఫర్ సినిమా మలయాళం, కరెక్టేనా? మలయాళంలో పంచకట్టుకుంటారు, కరెక్ట్. మన దగ్గర పంచకట్టుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ గారు కానీ పంచ కట్టుకోకుండా నార్మల్ డ్రెస్లోనే ఉండుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఓన్లీ పై పోర్షన్ మాత్రమే చూపించారు, కింద పంచ కాబట్టి పెద్దగా చూపించారు. మన మెగాస్టార్ గారు నడక అందం, చూపు అందం, అదంతా ప్లాన్ చేసుకో. ఇది బ్రహ్మాండం అండి. మన ఇండస్ట్రీలో సత్యదేవ్ అనే ఒక విలన్, ఒక యాక్టర్ ఉన్నాడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఇక నుంచి సత్యదేవ్కి నో టర్నింగ్ బ్యాక్ అండి. ఆఫర్స్ మామూలుగా రావు. చిరంజీవి గారికి మరియు సత్యదేవ్ గారికి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? చిరంజీవి గారికి సత్యదేవ్ గారికి ఎలా ఉందంటే, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి అంటుందండి. ఎందుకంటున్నాను అంటే, అలాంటి సత్యదేవ్ చాలామంది ఉన్నారు. సల్మాన్ ఖాన్ గారు లాంటి వ్యక్తులు చిరంజీవి గారు పక్కన ఉంటే ప్రజారాజ్యం పార్టీ ఇంకా ఉండి చిరంజీవి గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉండేది. అన్ఫార్చునేట్, ఆ టైంలో చిరంజీవి గారికి అలాంటి మనుషులు లేరు, దానివల్లే ప్రజారాజ్యం పార్టీ మూతపడిపోయింది. అదే గనక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా రియలైజ్ అయ్యి చిరంజీవి గారి పక్కనుండి వ్యూహానికి ప్రతి